అడ్డాకలితో అలమటిస్తున్న ప్రైవేట్ పాఠశాల సిబ్బందికి ప్రభుత్వ పరంగా 2000 రూపాయలు 25 కేజీల సన్నబియ్యం సహాయం కార్యక్రమాన్ని జెడ్పీ చైర్పర్సన్ ఎస్ అర్ణతో కలిసి కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ కృష్ణభాస్కర్ మాట్లాడుతూ మానవీయ దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లోని సిబ్బందికి 25 కేజీల సన్నబియ్యంతో పాటు 2000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వాళ్ల బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందని, గ్రామాల్లోని రేషన్ దుకాణాల ద్వారా 1250 మంది సిబ్బందికి సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జెడ్పీ చైర్మన్ ఎస్ అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో దశ విజృంభిస్తున్న దృష్ట్యా అన్ని విద్యాసంస్థలు మూతపడడం జరిగిందని, దీంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు సిబ్బందికి భారంగా మారిందని, వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య, మున్సిపల్ చైర్మన్ జిందం కళ, జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్, పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సిరిసిల్ల తహసీల్దార్ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.